హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే సాఫ్ట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా మనం ఒక బౌల్లో మినప్పప్పు టూ కప్స్ తీసుకుందాం దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి ఒక కప్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని కూడా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక వీటిని వాటర్ పోసుకొని ఫోర్ లేదా ఫైవ్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ కప్స్ ఇడ్లీ రవ్వని తీసుకొని దీన్ని కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇది మినప్పప్పు మిక్సీ పట్టే హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలి నేనైతే మినప్పప్పుని ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను మెత్తగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేస్తున్నాను చూడండి పిండి ఇలా చాలా స్మూత్గా అయిందో మీరు కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆ బౌల్లో మినపప్పు వేసుకొని అలాగే శనగపప్పు అండ్ మెంతులు కూడా వేసుకోవాలి మనం శనగపప్పు మెంతులు వేయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది పైగా మెంతులు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పిండిని కూడా మనం అందులో మిక్స్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని కలుపుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వని తీసుకొని అందులో ఉన్న వాటర్ పంపేసి ఇడ్లీ రవ్వని నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఆ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వేసి కలిపితే పిండి అండ్ ఇడ్లీ రవ్వ కలవదు సో ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చిన్ను కూడా వచ్చి మధ్యలో ఇడ్లీ పిండి కలుపుతున్నాడు సో మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని ఓవర్ నైట్ అంతా అలాగే క్యాప్ పెట్టి వదిలేయాలి నెక్స్ట్ డే చూస్తే పిండిలో ఫర్మెంటేషన్ జరిగి ముందు రోజు కంటే అది డబల్ అవుతుంది మిక్సీ పట్టగానే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటనే క్యాప్ పెట్టి ఉంచాలి ఈ విధంగా ఫర్మెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి బౌల్లో తీసుకోవాలి మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే పిండిలో మనం సాల్ట్ కలపకూడదు ఓన్లీ మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకునే పిండిలో మాత్రమే సాల్ట్ కలుపుకోవాలి స్టోర్ చేసే పిండిలో సాల్ట్ యాడ్ చేస్తే అది పుల్లగా అవుతుంది ఈ విధంగా సాల్ట్ కలిపాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో ఉన్న ఆ ప్లేట్స్ని బయటికి తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పాత్రని పక్కన పెట్టుకొని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకుందాం ఆయిల్ మనకు ఇష్టమైతేనే అప్లై చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇడ్లీ పిండిని మనం ఆ ప్లేట్స్లోని కప్స్లో వేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్లేట్స్ని తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ప్లేట్స్ రెండు పాత్రలో పెట్టిన తర్వాత మనం పా దానికి క్యాప్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి క్యాప్ తీసి చూద్దాం ఇప్పుడు ఇడ్లీ అయిందా అవ్వలేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం స్పూన్కి పిండి అంటితే ఇడ్లీ అవ్వనట్టు పిండి అంటకపోతే ఇడ్లీ అయినట్టు ఓకే అండి ప్రిపేర్ అయింది ఇడ్లీ ఇప్పుడు మనం ఇడ్లీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనకు సాఫ్ట్ సాఫ్ట్ స్మూత్ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇలా స్మూత్గా ఉంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు పర్ఫెక్ట్ ఇడ్లీ రెడీ అయింది నెక్స్ట్ ఇంకోసారి మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూద్దాం ఇడ్లీ అయిందా అవ్వలేదా తెలుస్తుంది చూడండి స్పూన్కి పిండి అంటుకుంది సో ఇడ్లీ అవ్వలేదు ఇంకో ఫైవ్ మినిట్స్ మనం హీట్ చేసుకుందాం గ్యాస్ని మీడియంలోనే ఉంచుకోవాలి హైలో ఉంచకూడదు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ తీసి చెక్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్గా అయింది చూడండి సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని పల్లీ చట్నీలో అయినా సాంబార్లో తింటే అయినా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్